గొప్ప సినిమా తీశారని అన్నారు. నేను కందిరేగ లాంటి ఉంచినా సరే దానికంటే ఎక్కువ సంతృప్తి పొందిన సినిమా ఇది. 12:30 తర్వాత నాకు కాల్స్ ఒక 10-15 ప్రశ్న నుంచి రావడం చాలా బాగుందన్నం. తర్వాత టీవీ 5 స్టాఫ్ అయితే ఒక 20 మంది ఒక 1 అవర్ మాట్లాడారు నాతో ఫోన్లో. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో మీరు ఈరోజు చెప్పలేకపోతున్నాం అండి. ఇట్ కాదు ఇది, ఏ రేంజ్ అంటే ఇట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ పక్కన పెడితే సంతృప్తిగా పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా మా హార్ట్ టచ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇంత మేము హ్యాపీ ఫీలింగ్ సినిమా మేము చూడలేదు. మీరు వెరీ హ్యాపీ అని వాళ్ళందరూ చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత నాకు జెన్యున్ ఆడియన్స్, నాకు ఊర్లో నుంచి వచ్చిన రెస్పాన్స్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ నాకు నిన్న ఫోన్ 2:00 నుంచి దగ్గర 7:00 వరకు నాన్ స్టాప్ ఫోన్స్ వచ్చాయని. చాలా అద్భుతమైన సినిమా తీశారు, చాలా బాగా తీశారు, మంచి హ్యూమన్ ఎమోషన్స్ కనెక్ట్ అయినని. ఏదైతే మేము ప్రొడ్యూసర్స్ మేము కష్టపడి తప్పించి ఒక కథ అనుకున్నామో అది రామ్ గారు తను ఎంత ప్రాణం పోసారో ఈరోజు స్క్రీన్లో అలా లేదది. అంటే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అది చూస్తుంటే నేనే సెకండ్ హాఫ్లో మైండ్ బ్లోయింగ్. ఇంత పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోతో నేను సినిమా తీశాను, చాలా హ్యాపీ ఫీల్ అని. ఐమ్ రియల్లీ థ్యాంక్స్ టు రామ్. పెర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమాలో రామ్, సత్యరాజ్ గారు, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు 4 పిల్లర్స్ అండి. వీళ్ళు నలుగురు వాళ్ళ వాళ్ళ స్థాయి దాటి అంటే ఆడియన్స్ ఈ పెర్ఫార్మెన్స్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఆడియన్స్కి 200% రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. నిన్నైతే నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ చూస్తున్నప్పుడు నా కెరీర్లో ఈరోజు కూడా ఒక మాస్ సినిమాకి అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అంత అప్లాజ్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు, వెరీ హ్యాపీ. ఇంకా తర్వాత ఏంటంటే జెన్యున్ రియాక్షన్స్ చాలా వచ్చాయి. నిన్న తిరుపతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశారు నాకు, నిన్న రాత్రి 11:30 ఆయన ఫ్యామిలీతో చూశారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీస్లో ఎంత రియాక్షన్ ఉంటుందో చూపించారు. హాస్పిటల్లో సత్యరాజ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నిజాయితీగా ఉంటే వాడి జీవితం ఎంత నీచంగా ఉంటుందో అన్న డైలాగ్కి నేను చాలా కనెక్ట్ అయ్యానమ్మా అని చెప్పి చాలా ఒక 1/2 అవర్ మాట్లాడారు. పబ్లిక్లో అంటే రియల్గా జెన్యున్గా ఉన్న మ్యాక్సిమం అందరూ అంటే తప్పు చేయడానికి నేను తప్పు చేశాను అనుకునే గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరు, వాళ్ళు చేయడానికి కారణాలు వెనకాల ఏముంటాయి, కావాలని ఎవరు చేయరండి. కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు జరిగే పడే తపన ఆ సినిమాలు ఉండడంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి, మీడియాకి, ప్రెస్ మీడియాకి అందరికీ నాకు థ్యాంక్స్. మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సమీర్ రెడ్డి గారు కెమెరామ్యాన్, గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, డైలాగర్ రబూర్ రవి, మిగతా ఆల్ టెక్నీషియన్స్ అందరికీ సభాపూర్వకంగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అంతకమే కదా అనిపించింది. దాని తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతకం అంటే ఎంత వాల్యూ ఉంటుందా అని నాకు అనిపించింది. సో స్క్రిప్ట్ విన్న తర్వాత ఎలా అనిపించింది, సినిమా చూసిన తర్వాత కూడా చాలామంది అదే ఫీల్ అయ్యారు. జనరల్గా ఇంత చిన్న పాయింటే కదా అనుకున్నాం ఫస్ట్ చెప్పినప్పుడు, బట్ సినిమా చూసిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసిందన్నారు. అండ్ ముందుగా రివ్యూవర్స్కి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే